వెల్కమ్ టు స్పెషల్ లైఫ్. నిపుణుల హెచ్చరికలు నిజమవుతున్నాయి. తస్మాస్ జాగ్రత్త అన్న వైద్యుల మాట అక్షరాల సత్యమవుతున్నాయి. దయచేసి అజాగ్రత్త వద్దు, అపరమత్తత ముద్దు అన్న మాటలు పెడచెవిన పెట్టిన ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. విచ్చలవిడితనం వద్దు, భౌతిక దూరం పాటిద్దాం అన్న సూచన పాటించని ఫలితం కళ్లకు కనపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఉదాసీనతపై ఆయా హైకోర్టులు వ్యక్తం చేసిన ఆందోళన నిజమవుతుంది. ధర్మాగ్రహానికి తగిన కారణం ఉంది కదా అని అనిపిస్తోంది. వెరసి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విలయ తాండవం ఆడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ లో ఇవాళ డ్రైవ్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా దడబుట్టిస్తోంది. జనవరి 4వ వారం ముగిట ప్రమాద గంటికలు ముగిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికొకరు చొప్పున కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే అధికారికంగా మాత్రం కాకిలెక్కలు చెబుతూ నిజాలు దాటిస్తున్నారు. కరోనా పరీక్ష కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నా కేసుల సంఖ్యలో మాత్రం వాటిని కనిపించకుండా దాచేస్తున్నారు. ఏపీలో ఒక్కరోజే దాదాపు 41,000 పరీక్షలు నిర్వహిస్తే 12,000 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణలో 111,000 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 4,000 పాజిటివ్ కేసెస్ నమోదైనట్టు బులెటిన్ విడుదల చేశారు. పరీక్షలకు ప్రకటించిన ఫలితాలకు ఎక్కడా పొంతన లేకుండా వాదన వినిపిస్తోంది. కరోనా కంటే డేంజర్గా మరోసారి బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. అవసరం లేకున్న రోగులు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దీంతో వారికి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. వాట్సాప్ వైద్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. కేవలం కొన్ని రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. అసలేం జరుగుతోంది అన్నది అంత చిక్కడం లేదు. దేశంలో కరోనా కల్లోలానికి అడ్డదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత బాగాలేదు. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. దీని బారిన పడిన వేలాది మంది మృత్యు ఒడికి చేరుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణే తెలుగు రాష్ట్రాలని చెప్పొచ్చు. గత 3 నెలలుగా తెలంగాణలో కోవిడ్ డబ్లింగ్ రేట్ గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. గతేడాది డిసెంబర్ నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇలా కేసుల సంఖ్య పెరిగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనతే కారణమనేది ప్రధాన ఆరోపణ. కరోనా పట్ల తెలుగు రాష్ట్రాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, జనాలు గుమికూడే పండుగలు, కార్యక్రమాలను అనుమతించడం, టీకాలపై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో కేసులు మరింత పెరుగుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వాల వైఖరి ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందన్నది కఠిన వాస్తవం. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా పరివర్తన చెందుతుంది. కాబట్టి ఈ దాడి నుంచి జనాభాను రక్షించడానికి కూడా టీకా ఒక్కటే ఏకైక మార్గం. దానికి తోడు ప్రజల్లో అవగాహన పెరిగేలా చేయడం మరెండో మార్గం. ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగడం మరో మార్గం. పెరుగుతున్న కేసుల నేపథ్యంలోనే దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైనదనేది వైద్యుల భయం. అయితే నమోదయ్యే కేసుల్లో తీవ్ర ప్రభావం లేదని, ఆసుపత్రుల్లో ఎక్కడా ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదని వైద్యులు కాస్తంత ధీమాతో ఉన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారు కూడా 5 రోజుల్లోనే కోలుకుంటున్నారట. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కరోనా విస్తృతికి తగ్గ వేగంగా ఉన్నాయన్నది అనుమానం. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే చేపట్టారు. కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని తొలుత గుర్తిస్తారు. అలాంటి వారందరికీ మెడికల్ కిట్లను పంపిణీ చేస్తారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కోవిడ్ను కట్టడి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యోచన. ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇస్తారన్నమాట. తెలంగాణ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఫీవర్ సర్వే చేపట్టింది. ఆ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ సమయంలో నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. థర్డ్ వేవ్లో కరోనా సోకిన కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. మరికొంతమంది పరీక్షలకు ముందు రావడం లేదు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుంది. వ్యాధి లక్షణాలుంటే హోమ్ ఐసోలేషన్లో కిట్ ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని వైద్య సిబ్బంది తెలియజేస్తున్నారు. సీఎం కేసీఆర్ నెల రోజుల క్రితమే టెస్టింగ్, హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేసుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేశారు. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలు సహా గ్రామస్థాయి వరకు పంపించారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 27,000 పడకలను ఆక్సిజన్ బెడ్డుగా మార్చారు. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు నిర్మించారు. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుకోగలిగారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ సూచనలను ప్రజలు పాటించాలని ఇప్పుడు వైద్యాధికారులు చెబుతున్నారు. తొలి మలివేవు కాలంలో కరోనా ఎక్కువగా పట్టణాలు, నగరాలపైనే తన ప్రభావం చూపింది. ఈసారి మాత్రం గ్రామాలను వదలడం లేదు. ఎందుకంటే ఈసారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా సోకుతోంది. ఒమిక్రాన్ విస్తృతి చాలా వేగంగా ఉంది. ఒకరి ద్వారా అది 6 నుంచి 12 మంది వరకు సోకుతోంది. మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. అందుకే వాటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఒకరి ద్వారా 6 నుంచి 12 మందికి సంక్రమించే పరిస్థితి ఉంది. భారత్ మినహా మిగిలిన దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. భారత్లో రానున్న 2 నుంచి 4 వారాలు చాలా కీలకమని వైద్య నిపుణుల అంచనా. ఎందుకంటే ఆ కాలంలో భారీగా కేసులు పెరుగుతలకు అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ఐసోలేషన్ రోజుల సంఖ్య కుదించడం ఆందోళనకు గురిచేస్తుంది. ఐసోలేషన్ను 7 నుంచి 10 రోజులు ఉంచితే బాగుంటుందనేది నిపుణుల మాట. అమెరికాలో కేసులు పెరుగుదల, డాక్టర్లకు కూడా వైరస్ సోకడం, వ్యాధి తీవ్రత లేకపోవడంతో వ్యవధిని 5 రోజులకు తగ్గించారు. భారత్లోనూ అదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ ఐసోలేషన్ గడువును కనీసం 7 రోజులు పెంచగలిగితేనే సంక్రమణను నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు. దక్షిణాఫ్రికా, యూకేలో కేసులు బాగా తగ్గాయి. అమెరికాలో తగ్గుముఖం పట్టాయి. భారత్లో వచ్చే 2 నుంచి 4 వారాలు చాలా కీలకమని ముందే చెప్పుకున్నాం. ప్రస్తుతం కేసుల సంఖ్యను పరిశీలిస్తే రానున్న రోజుల్లో కేసులు అనూహ్యంగా పెరగడం ఖాయం. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలైన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వైద్యుల సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. ఒమిక్రాన్లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సంక్రమణ మాత్రం తీవ్రస్థాయిలో ఉంటుంది. గ్రామాల్లో కేసులు పెరిగితే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వాలు అప్రమత్తతో ఈ విషయాన్ని గమనించాలి. రానున్న 6 నెలల్లో కరోనా మహమ్మారి ఎండమిక్ మారుతుందన్న అంచనాల్లో ఉన్నారు. ఆ ధీమా మంచిదే అయినా ఉదాసీనతకు ఆస్కారం ఇస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ప్రమాదముంది. అందుకే కొద్ది కాలం పాటు మాస్క్ను వాడటం మంచిది. వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత కీలకము. అవసరాన్ని బట్టి మెనోక్లోనల్ యాంటీబాడీలు త్వరలో అందుబాటులోకి రానున్న యాంటీవైరల్ ఔషధాలు ఎంతగానో ఉపకరిస్తాయి.
ఇటీవల కాలంలో ఎప్పుడు ఏ వైరస్ ద్వారా ఇంత తీవ్ర స్థాయిలో సంక్రమణను చూడలేదు. తొలుత వచ్చిన కోవిడ్ 19 వేరియంట్తో ఒకటి ద్వారా 2 నుంచి 2.5 మందిలో డెల్టాతో 5 ఒమిక్రాన్తో 6 నుంచి 12 మందికి చేరుతోంది. మునుపటి రోజుల్లో తట్టు వ్యాధి స్థాయిలో ఒమిక్రాన్ సంక్రమిస్తోంది. మొదటి 2 వేరియంట్లలో మరణాల శాతం 1.6% ఉంది. తాజాగా దానిలో ఆ తీవ్రత ఎక్కడా కనిపించకపోవడం సంతోషకరం. డెల్టా వైరస్ను ఒమిక్రాన్ అణచివేస్తోంది. సంక్రమణ అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తగ్గడమే ఇందుకు ఉదాహరణగా వైద్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 3వ దశ ఉధృతి క్రమేణా పెరిగిపోతుంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా ఉధృతమవుతుంది. జనవరి 2 వారాలతో పోలిస్తే 4వ వారానికి వచ్చేసరికి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరికలు 3% పెరిగాయి. తొలుత స్వల్ప లక్షణాలతో మొదలైన కొందరిలో 5-6 రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చికిత్సపై ప్రజలకు అవగాహన అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు తీవ్రతను ఎలా గుర్తించాలి, ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి, ఎవరు అత్యంత అప్రమత్తంగా కూడా ఉండాలి తదితర మార్గదర్శకాలను ఐసీఎంఆర్ వివరిస్తోంది. అవి గ్రామీణుల వరకు చేరడమే అత్యంత కీలకమని అంశంగా కనపడుతోంది. ఎందుకంటే కోవిడ్ను ఐసీఎంఆర్ 3 దశలుగా విభజించింది. స్వల్ప లక్షణాలతో కూడిన వ్యాధి, మధ్యస్థ వ్యాధి, తీవ్ర వ్యాధిగా పరిగణించింది. ఆ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. వీటిని పాటించడం ద్వారా కోవిడ్ 3 నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయనేది నిపుణుల సూచన. ఇక తెలంగాణలోని గ్రామాల్లో కోవిడ్ పంజా విసురుతోంది. జీహెచ్ఎంసీలో ఎప్పట్లానే అత్యధిక కేసుల పరంపర కొనసాగుతుంది. తెలంగాణలోని 14 జిల్లాల్లోనూ కరోనా విజృంభణ ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా జిల్లాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉండడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాల పేరిట ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతూ ఉండడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో పాజిటివిటీ కేసుల గణనీయంగా సంఖ్య పెరుగుతున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత 8 నెలల కాలంలో ఒక్కరోజులో అత్యంత భారీగా కేసులు నమోదవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. రెండో దశలో ఆసుపత్రుల చేరిక శాతం అధికంగా ఉండేది. గతేడాది 2వ దశ ఉధృతంగా ఉన్న ఏప్రిల్ మాసంలో దాదాపు 33-40% మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. అప్పుడు ఆక్సిజన్ అవసరం కూడా సరిపోలేదని వైద్య వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒమిక్రాన్ వేరియంట్ అతివేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప బాధితుల్లో 95% పైగా ఇంటి వద్దనే చికిత్స పొందిందే సరిపోతుందని విశ్లేషిస్తున్నారు. ఒమిక్రాన్లో వైరస్ ముక్కు గొంతు వరకే పరిమితమవుతూ ఉండడంతో తీవ్రమైన అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. టీకాలను పొందడం ద్వారా తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ లభించింది. ఇదంతా ఒకంత ఊరట కలిగించే విషయం. ఇదే సమయంలో మరికొన్ని నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. టీకా తీసుకున్న తర్వాత 6 నెలల్లో 30% మందికి యాంటీబాడీలు తగ్గుతున్నట్టు తేలింది. ఐజీజీ యాంటీ S1, ఐజీజీ యాంటీ S2 యాంటీబాడీల్లో గణనీయమైన మార్పు కనిపించినట్టు అధ్యయనంలో గుర్తించారు. 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటున్న వారిలో ఈ తగ్గుదల ఎక్కువగా కనిపిస్తోంది. అధ్యయనంలో పాల్గొనేందుకు కొందరు నేర్చుకున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో 93% మందికి కోవిషీల్డ్, 6.2% మందికి కోవాక్సిన్, మరో 1% మందికి స్నోతివిక్ టీకాలు అందించారు. 6 నెలల అనంతరం వీరిలో ఐజీజీ S1, S2 యాంటీబాడీల స్థాయిలను అంచనా వేశారు. ముఖ్యంగా 15
ఏయుఎంఎల్ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలుంటే అలాంటి వారిని యాంటీబాడీలు నెగిటివ్గా పరిగణించారు. ఇలాంటి వారికి వైరస్ నుంచి ఎలాంటి రక్షణ ఉండదు. ఇక 100 ఏయుఎంఎల్ స్థాయి కంటే ఎక్కువ యాంటీబాడీలుంటే ఇలాంటి వైరస్ వ్యాప్తికి వైరస్ నుంచి రక్షణ కూడా ఉన్నట్లే. అంతకంటే తగ్గితే మాత్రం వైరస్ ముప్పు ఉన్నట్లు తేల్చారు. ఇక అధ్యయనానికి ఎంచుకున్న ఆరోగ్య కార్యకర్తల్లో 30% మందిలో 100 ఏయుఎంఎల్ కంటే తక్కువ స్థాయిలో యాంటీబాడీలున్నట్టు తేలింది. వీరంతా 40 ఏళ్ల వయసు దాటిన వారే. అంతేకాకుండా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనుబంధ రోగాలున్న వారిలో 2 డోసులు తీసుకున్న 6 నెలల తర్వాత యాంటీబాడీల తగ్గుదల కనిపిస్తోందని చెప్పడానికి సదరు అధ్యయనం నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో 40 ఏళ్లు పైబడ్డ అధిక రక్తపోటు, మధుమేహం ఉంటే వారిలో కరోనా ఎక్కువగా ప్రమాదకారిగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. వారి నుంచి సూచన ప్రకారం కూడా 6 నెలలు దాటిన తర్వాత వీరంతా బూస్టర్ డోస్ తీసుకోవడం ఉత్తమం. ఇక 70% మందిలో తగినంత యాంటీబాడీల స్థాయిలో నందున 9 నెలల విరామం తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవడం మేలు అనేది నిపుణుల అధ్యయన సారాంశం. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఎటు చూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎవరికి వారే కరోనా టెస్టులు చేసుకున్న అవకాశం ఉండడంతో అధికారికంగా ప్రకటించే కేసుల సంఖ్య కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో జనం కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. 2 డోసు పూర్తయిన వారు బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు పైబడ్డ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఫ్రంట్లైన్ వారియర్స్, వైద్య సిబ్బందికి మాత్రమే బూస్టర్ డోసు వేస్తున్నారు. పైగా వీరికి 2 డోసు పూర్తయిన 9 నెలలకు వేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే ప్రస్తుతం బూస్టర్ డోస్ వేస్తున్నారు. సుదీర్ఘ గడువు వల్ల కీలకమైన కరోనా కల్లోలం. ఆ సమయంలో కూడా చాలా మంది బూస్టర్ డోసు వేయించుకునే పరిస్థితి లేదు. దీంతో యాంటీబాడీస్ లేక కరోనాకు గురయ్యే ప్రమాదం ఉంటున్న ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో డోస్ తర్వాత 9 నెలలకు ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలన్న నిబంధనను ఎత్తివేసి గడువును 6 నెలలకే కుదించాలని పలువురు కోరుతున్నారు. పైగా 2 డోసు వేయించుకున్న ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ వేయాలన్న ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారు. గతేడాది మే నుంచి 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ తెలుగు రాష్ట్రాల్లో టీకా వేస్తున్నారు. డిసెంబర్ నుంచి 15-17 ఏళ్ల వయసు వారికి వేస్తున్నారు. ఇప్పటికీ 18 ఏళ్లు పైబడ్డ 2 డోసు పూర్తి చేసుకున్న వారు లక్షల్లో ఉన్నారు. వారందరూ ఇప్పుడు బూస్టర్ డోసు కావాలని కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతించకపోవడంతో చాలా మంది అధికారిక ధృవీకరణ పత్రం అవసరం లేకపోయినా పర్వాలేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా డబ్బులు పెట్టి బూస్టర్ డోసు వేయించుకుంటున్నారు. దేశంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నందున బూస్టర్ డోసు ఇవ్వాలన్న వినతులు వస్తున్నాయి. ఇక ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు 2 డోసు వేసిన 3 నెలలకే బూస్టర్ డోసు ఇవ్వాలని కోరుతున్నారు.
వాస్తవానికి బూస్టర్ డోసులపై ప్రపంచంలోని పలు దేశాలు ఓ విధానాన్ని రూపొందించాయి. భారత్ కూడా వాటిని అనుసరించాల్సిన అవసరం కనిపిస్తుంది. దాని ప్రకారం రెండు డోస్ ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలి. హెల్త్ కేర్ వర్కర్లకు 2 డోస్ ప్రికాషనరీ డోస్ మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా ప్రికాషనరీ డోసు ఇవ్వాలి. ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు పాలసీలు, వాటి ఫలితాలు ఆధారంగా ప్రతిపాదనలు పరిశీలించాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త రూపాల్లో కనిపిస్తోంది. ఏపీలో అయితే ఆ మధ్య కొత్త లక్షణాలు వెలుగు చూశాయి. కోవిడ్ బాధితుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో పాటు ఒళ్ళు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తలనొప్పి, తీవ్ర నీరసం వంటి సమస్యలతో బాధపడే వారిని పరీక్షించినప్పుడు పాజిటివ్ వస్తుందని చెప్తున్నారు. కనుగుడు నుంచి సైతం వైరస్ శరీరంలోకి చేరుతుందని, అలాంటి వారిలో కళ్లల్లో ఎర్రబడుతున్నాయని పేర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కొన్ని రోజుల కిందట జ్వరం వచ్చి తగ్గింది. ఒళ్ళు నొప్పులు తగ్గడం లేదని అనుమానంతో పరీక్ష చేయగా పాజిటివ్ తేలింది. అందుకే ఒళ్ళు, కీళ్ల నొప్పుల విషయంలో అశ్రద్ధ చేయొద్దని సీనియర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతో విరేచనాలున్నా ఉపేక్షించవద్దని, వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంటున్నారు. విద్యవాటి స్పెషల్ డైవ్ కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.